अरे रावा वाक శుభాకాంక్షలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి జెడ్పీ చైర్పర్సన్ దావా వసంతట్ట సురేశన్న గారికి ఎంపీపీ గారికి ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు అందరికీ నాయక ధన్యవాదాలు అయితే ఈ సీసీ రోల్ను చేయించుకోవడానికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి సహకారంతో మనం చేయించుకోగలుగుతున్నాం ఇంకా ఇంకా మనం చేయించుకోవాలని ఈ రెండు సంవత్సరాలల్లో ఇంకా మనం పేరు అందరి దయ వల్ల పొందాలని కోరుకుంటున్నాను మన ఎంపీపీ గారు జెడ్పీ చైర్మన్ మేడం గారు కూడా సహకారంతో అన్ని మనం చేయించుకోగలుగుతున్నాము ఇంకా చేయించుకోవాలని ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు థాంక్యూ రాజు థాంక్యూ
జైత్యాల రూరల్ చలిగల్ గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న ఒక ఆ యొక్క ఇబ్బందులను మా స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారి దృష్టికి సర్పంచ్ గారు తీసుకురాగానే తప్పకుండా మన జీపీలు కావచ్చు మండల పరిషత్ కావచ్చు జిల్లా పరిషత్లు కావచ్చు ఎమ్మెల్యే నిధుల నుంచి అన్నీ కలిపి చలగల్ పెద్ద గ్రామం కాబట్టి అక్కడ ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి కాబట్టి వచ్చే వర్షాకాలం వరకు మాడ్లల్ల సీసీ రోడ్లు కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు 40 లక్షల తోటి దాదాపు 40 లక్షల తోటి సీసీ రోడ్ల భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు జైత్యాల శాసనసభ్యులు సంజయన గారికి రూరల్ మండల్ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్ గారికి స్థానిక సర్పంచ్ అదే విధంగా ఎల్లవేళలో కూడా ప్రజలకు గత ప్రభుత్వాలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న బాధ్యతలు చేపట్టిన సర్పంచులకైతే చాలా గర్వంగా గర్వం అని చెప్పుకోవాలి ఎందుకంటే వారు బాధ్యతలు చేపట్టిన వాళ్ళ బాధ్యతతో పాటు పని కూడా చాలా పెరిగింది బాధ్యత ఎంత పెరుగుతే పని ఎంత పెరుగుతుందో గ్రామాలలో ఆ యొక్క గౌరవం కూడా సర్పంచులకు అంత పెరిగే విధంగా తీసుకొచ్చింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతి నిండా పని కల్పించిన ప్రభుత్వం ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఈరోజు చెట్లు కావచ్చు ఎక్కడైనా కూడా కెనాల్ అపరిశుభ్రంగా ఉంటే రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటే ఈ విధంగా అన్నీ కూడా శుభ్రం చేసే విధంగా మా సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో పోయిన ఎండాకాలం కూడా కెనాళ్ళు కూడా శుభ్రం చేసుకోవడం అదేవిధంగా ఇంటింటికి చెత్త బుట్టలు ఇవ్వడం చెత్తను కలెక్షన్ చేసుకోవడం విధంగా ట్రాక్టర్ కానీ డంపింగ్ యార్డ్ కానీ ఈరోజు సంజయ్ అన్న గారి చేతుల మీదుగా పల్లె ప్రకృతి వనం ఇవన్నీ కూడా ప్రారంభించుకోబోతున్నాం గతంలో పట్టణాలలో ఉండే విధంగా ఈరోజు పల్లెని చూసి పట్టణాలు మురిసే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు తెలంగాణ దేశానికి ఒక ఆదర్శంగా ఈరోజు మారిందనడంలో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఇంత గొప్ప పథకాలు ఇంత గొప్ప ఆలోచనలు ఏ ముఖ్యమంత్రికి రావు అంత గొప్ప నాయకుడు మనకు ఉండడం అదృష్టం కాబట్టి వారి మార్గదర్శకాలలో మా సంజయ్ అన్న గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజాప్రతినిధులం అధికారుల సమన్వయంతో చలగల్ గ్రామాన్ని ఇంకా మున్ముందు కూడా మా జిల్లా పరిషత్ పక్షాన సంజయ్ అన్న గారి సహకారంతో పెద్ద ఎత్తున కూడా నిధులు వెచ్చించి ఇంకా గొప్పగా కూడా అభివృద్ధి చేసుకుందాం మీ అందరి ఆశీస్సులతోటి జడ్పీటీసీగా ఎన్నికైన తర్వాత జడ్పీ చైర్మన్గా మన సంజయ్ అన్న గారి ఆశీస్సులతోని పొందినాం కాబట్టి తప్పకుండా కూడా మీ అందరి సహకారంతో మళ్ళీ వాళ్ళు మంచిగా అభివృద్ధి చేసుకుందామని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు జై తెలంగాణ రోడ్లు మరియు ట్రైన్లు అంటే మన బోర్లు వీటి భూ పూజ కార్యక్రమానికి ఈనాడు ఆహ్వానించిన మా పిల్ల రాజనాథ్ సక్క గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ జడ్పీ చైర్పర్సన్ దా వసంత గారికి ఎంపీపీ అందులో ఇన్ఛార్జ్ రాజుగారికి మార్కెట్ చైర్మన్ దామోదరణ గారికి మిత్రులు మన బోరపల్లి మాజీ సర్పంచ్ వ్యవసాయ మార్కెట్ పిఎస్సిఎస్ చైర్మన్ తమ్ముడు మైపాల్ రెడ్డి గారికి అంతర్గామ మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి గారికి ఈ గ్రామ పెద్దలకు గుడేట్ రెడ్డి అమ్మ ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు మా అవ్వలు కూడా ఉన్నారు తెలంగాణ రాకముందు ఏందో తెలంగాణ వచ్చాక ఏందో ఏ అవ్వని అడిగినా చెప్తారు ఏ యువకుని అడిగినా చెప్తారు తెలంగాణ రాకముందు గీడ బుగ్గ ఎలుగునో ఎలగకపోనో మనకు తెలియకపో రాత్రిపూట టీవీ చూసడో చూడకపోవడో తెలియకపో పిల్లలకు తెల్లారి పరీక్ష ఉంటే ఆ పరీక్షకు చదవత్తుందో చదవరాపో అర్థం కాకపో వ్యవసాయం పని పోతే కరెంటు మోటార్ కాడ పోతే కరెంటు ఉంటుందో ఉండదో ఉన్నా అది కాలిందో మోటారు మోటార్ మంచిగా ఉంటే ట్రాన్స్ఫార్మర్ కాలిందో తెలియకపో అటువంటి పరిస్థితులలో కలిసి వాళ్ళు 24 గంటల వెలుతురుతోటి మనం చలిగల గ్రామంలో 680 కరెంటు మోటార్లు ఉచితంగా 24 గంటలు నిరంతరంగా నడుపుతున్నది ఈ తెలంగాణ వచ్చినాక అని చెప్తా ఉన్నాం అక్కడ మా రైతన్నారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా 1344 మంది రైతులు ఉన్నారు మన దగ్గర 1344 మంది రైతులకు ఎకరానికి 5000 చొప్పున ప్రతి పంటకు ఈ ఊర్లో 95,91,000 రూపాయలు వస్తుంది ఇప్పటికి 7.5 కోట్ల రూపాయలు వచ్చినాయి గతనే కొద్దిగా అవ్వదు రాలేదు ఎంతోమంది అవ్వలు అయ్యలు పెద్దలు ముసలవాళ్ళు మనకు దేవునితో సమానం 200 రూపాయలు వస్తే ఎంతో కిరికిరి ఉంటుండే మా గంగారెడ్డి అన్న రాలేదు కానీ వచ్చినా కడుగురి నడతా అని చెప్తుండే ఏ 10 రోజులకు పంచాయతీ ఉంటున్నాయా ముసలవాళ్ళకి అన్నం పెడతలేరని ఇక పంచాయతీలు అయితే బందేనే అన్నారు ఇవాళ ఒక పెద్ద కొడుకు లెక్క
అవి ఇప్పుడు ఇప్పుడు ఈ ఊరికి ఎన్ని వస్తుంది ఎరికేనా 30 లక్షలు వస్తున్నాయి నెలకి పింఛన్లకు ఇంకా కొన్ని మిగిలినాయి కానీ 30 లక్షల రూపాయలు వస్తున్నాయి అంతా ముందు 3 లక్షలు వస్తుంది పది అంతాలు పెరిగినాయి 30 లక్షలు గ్రామ పంచాయతీకి డాక్టర్ టైలర్ ట్యాంకర్ ఇంకో చెట్లు పెట్టుడు నీళ్లు పోసుడు వాటి కోసం సభలు జీతాలు పెంచినాం ఎందుకంటే పాపం మోర్దిస్తున్నాయని 2000 ఉండకపో ఇవాళ 8500 ఇస్తున్నాం 50 లక్షలు దానికి ఇస్తున్నాం ఇంతకుముందు నేను చెప్తే 53 కోట్లు పింఛన్లు 52 కోట్లు రైతు బంధు 50 లక్షలు ఇగో మన గ్రామ పంచాయతీకి చెర్లు దబ్బితివి అలా చేపలు వేయబడితే ఉచితంగా గుళ్ళలో గొర్రెలు ఇస్తే మనం ఇస్త్రీ కంపెనీ చేసే మన రజకులు ఉంటే డబ్బా ఉంటుంది కరెంటు ఫ్రీ మన మంగళ సోదరులు ఉంటారు నాయి బ్రాహ్మణులు కరెంటు ఫ్రీ ఎన్ని 1000 కరెంటు స్తంభాలు వేసినాం దగ్గర దగ్గర సందులలో అన్ని కలిపి పల్లె ప్రగతి కింద ప్రతి సందికి మిడిల్ పోల్ లేవాలనుకుంటే వేసినాం కరెంటు గుంజినాం చెత్తకు పంపింగ్ యార్డ్ వేసినాం రైతులకు వ్యవసాయ అధికారిని పెట్టాం రైతు వేదిక కట్టినాం చలిగల మార్కెట్ ఇంకా మంచిగా చెప్తున్నాం ఇప్పటిదాకా కూర్చొని వచ్చిన అంటే ఈ రకంగా చెప్పుకుంటా పోతే నల్ల నీళ్ళు కొత్త ట్యాంకులు కట్టినాం అన్ని సంఘ భవనాలకు పైసలు ఇచ్చినాం రెడ్డి సంఘం కావచ్చు ముండూరు కాంప్ సంఘం కావచ్చు రజక సంఘం సాకలి వాళ్లకు గౌడ్స్కు దళితులకు పద్మచారీలకు విశ్వ బ్రాహ్మాలకు అందరికీ కూడా సంఘాలు లక్ష్మీ నరసింహ సార్ గుడికి తువ్వ చక్క లేకపోతే అద్దం లెక్క సిమెంట్ రోడ్ వేసినాం దగ్గర దగ్గర సిమెంట్ రోడ్లు ఇంకో మా సర్పంచ్ అమ్మ ఉప సర్పంచ్ అమ్మ వీళ్ళు వచ్చినాక ఇప్పటికీ ఒక 60-70 లక్షలు తీసినాం ఇప్పుడు మళ్ళా ఇవాళ ఒక 50 లక్షలు కొబ్బరికాయ కొట్టుకుపోతున్నాం అన్ని సందులలో నల్వాలవాడ కావచ్చు ఇప్పుడు మజ్జి తొవ్వ కావచ్చు ఇంకో ఈ తొవ్వ కావచ్చు తొవ్వ తొవ్వకు రోడ్లు ఎత్తున్నాం ఇదివరకే కరీంనగర్ పోయే దగ్గర ఎస్సీ కాలనీ దగ్గర వేసినాం ఓటర్ కాలనీ కాడ మోరి కట్టినాం ఇట్లా 11 తొవ్వలు రోడ్లు వేసినాం ఇవాళ దగ్గర దగ్గర మళ్ళీ 10 రోడ్లు కొబ్బరికాయ కొడుతున్నాం అంటే ఈ రకంగా సర్కారు రైతులకు ఏముంటాయి ట్రాక్టర్లు ఉంటాయి ఎట్లా పనులు పోయింది ట్రాక్టర్లకు ట్రాక్టర్ పన్ను మాపోయింది మీ అందరు ఎరకలు తహసీల్ వాసులు అలాగే ఎరక ఎన్నో ఎవడన్నా బంద్ చేసిండా ఈ సర్కార్ వచ్చినాక తహసీల్ బంద్ చేసింది నీటి తీరువా బంద్ చేసింది అంటే ఇక రైతులకు ఎన్ని వేయాలన్నా అని చేసింది తీసుకునేది బంద్ చేసింది ఉల్టా ఇచ్చుకుంటా పోతున్నది ట్రాక్టర్ పనులు మాపు తహసీల్ మాపు నీటి తీరువా మాపు పింఛన్లు పెంచుతీవి రైతు బంధు ఇస్తేవి 17 మంది రైతులు చచ్చిపోయారావా ఎక్కడ ముసలోళ్ళు కాదు 60 ఏళ్ళ లోపల వాళ్ళందరికీ 5-5 లక్షలు వచ్చినాయి ఎందుకన్నా ఏ సర్కార్ అన్న ఏ ఆడబిడ్డ మరి రైతు చచ్చిపోతే ఆడబిడ్డ ఓరవైతుందని చెప్పి వచ్చిందా 60 ఏళ్ళు దాటుతున్నావు 60 ఏళ్ళ లోపల ఎందుకంటే పిల్లగాళ్ళు పెరుగుంటారని 60 ఏళ్ళు దాటలోకి రావు లేకపోతే అంతకుముందు ఎవరికి రాకపోవు కదా ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇది కార్యక్రమాలు చేస్తుంది సలిగంటి గుడి నియోజకవర్గం ఎవరికి కొంత పింఛన్లు ఎత్తలే అంటారు అది శివరాత్రి వరకు అవి ఊళ్ళో సూలు ఎత్తరు కదా ఏం అంగన్వాడీలు ఉంటారు కదా వాళ్ళకు డబల్ డబల్ త్రిబుల్ జీతం లక్ష రూపాయలు ఇచ్చినారా ఈ ఊరు మీ రెడ్డిలో కూడా బోచడం వాళ్ళకి ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కింద ఒక్క జైత్యాల నియోజకవర్గం అంటే నేను తిరిగే దగ్గర 8500 మందికి వచ్చింది రాష్ట్రంలో 10 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి వచ్చింది 10 లక్షలు లగ్గాలు చేశారు ఒక్క లగ్గం చేస్తే నూరు అవతారా ఒక లగ్గం చేయబడ్డం అటువంటి వాళ్ళు కేసీఆర్ సారు 10 లక్షలు లగ్గాలు చేశాడు 10 లక్షలు మన నియోజకవర్గంలో 8500 మీ అందరు ఆశీర్వాదం ఉండాలి థ్యాంక్ యూ అమ్మ మీ పిచ్చి నమస్తే డబుల్ బెడ్రూమ్ సార్ వాళ్ళు మాట్లాడడానికి యాట పంటకు 98 లక్షల రూపాయలు ఇస్తున్నాం అంటే ఏడాదికి 2 కోట్ల రూపాయలు ఇస్తున్నాం పెద్దవాళ్ళ సంవత్సరం మనకు పింఛన్లు వచ్చేసి ఇంకా పండు ఇప్పుడు శివరాత్రికి చాలా అయితే ఈ ఊర్లో వచ్చినాక పింఛన్లు 7 వస్తలేవు నెలకు 30 లక్షలు కావాలి బీడి కార్మికులకు ఎన్నడన్నా పింఛన్ ఇచ్చారా ఎన్నడు కూడా 1 రూపాయి ఇవ్వాలి ఇలా నెలకు 30 లక్షలు ఇస్తున్నాం డాక్టరు టైలరు ట్యాంకరు చెట్లు పెట్టుడు కొత్తగా నీళ్ళ ట్యాంక్ కట్టుడు సంధి సంధికి పైప్ వేసుడు ఇప్పుడు అవ్వకు 2000-3000 వస్తున్నాయి అంతకుముందు 800 రూపాయలు వచ్చి అడుగురు కావాలి మరి ఇవాళ ఆ రకంగా సంఘ బిల్డింగ్లకు రజక సంఘంకు పైసలు ఇచ్చాం గౌడ్ సంఘంకు పైసలు ఇచ్చాం
రెడ్డి సంఘానికి ఇచ్చాం, కాప్ సంఘానికి ఇచ్చాం, మొత్తం ఉపాధి హామీలో సాధించింది మా మేడం గారు. ఆర్టికల్ రెడ్డిదాకా సర్పంచమ్మ ఇవాళ చెరువు ఎప్పుడు నిండుకుండలేక ఉండేటట్టు చేసాం. చెరువులో చేపలు వేస్తున్నాం. మన గీత కార్మికులు ఉంటారు గౌడన్నారు, చెట్టు పన్ను మాఫ్ చేసాం. చెట్టు వీకలు పడేమన్నా అయితే 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. మరి ఇవాళ ఒకప్పుడు మీరు అందరూ వ్యవసాయం చేసేవాళ్ళు, అడుగురు పెద్ద వయసులు తైసులు కడదు, నీటి తిరువ కడదు. ఇవాళ తైసులు మాఫ్ చేసాం, నీటి తిరువ మాఫ్ చేసాం, ట్రాక్టర్ల మీద పన్ను మాఫ్ చేసాం, ఆటోల మీద పన్ను మాఫ్ చేసాం. డైరెక్టర్ సార్ ఉన్నమాట చెప్తున్నాం, కానీ మనం ఇవాళ ఏడాదికి ఒక సలి గంటి కాడ రైతులకు 2 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇక్కడ 17 మంది రైతులు చచ్చిపోయారు 60 ఏళ్ళ లోపల. ప్రతి ఆ రైతు కుటుంబం అనాథ కావద్దని 5 ఏళ్ళు 30 లక్షలు అంటే 3.5 కోట్లు, గ్రామ పంచాయతీకి 50 లక్షలు, ఒక్కొక్కరు చనిపోతే 17 మందికి 85 లక్షలు, 680 కరెంటు మోటార్లకు 24 గంటల కరెంట్ వస్తుంది, 2 కోట్ల రూపాయలు ఏడాది కరెంటు బిల్ సర్కార్ కడుతుంది ఒక్క చలిగంటి మీద. రాష్ట్రం మొత్తం కలిసి 12 వేల కోట్లు కడుతుంది, 12 వేల కోట్లు. ఒక్క నిమిషం కరెంటు పోతుందా? పోతలేదు. అంటే ఇవన్నీ పెట్టుబడి కాదా? ఇళ్ళకెళ్ళి ఒక్క ఏడాది దిస్తే ఊరు మొత్తం కాదు, ఊరు చుట్టానికి రోడ్లు లేదు. కానీ మన అబ్బ కడుపు నిండా తినాలి, పింఛన్ బరాబర్ 200 చాలి, 2000 చేస్తామని చేస్తాం. గుంటూరు గుంటూరు ఉంటే 500 చాలి, 3000 చేస్తామని చేస్తాం. ఇవాళ ఇది రాజకీయ మీటింగ్ కాదు, అన్ని పార్టీలు ఉండొచ్చు. నేను ఇవాళ ధైర్యం కడుగుతున్నాం, పువ్వు గుర్తుల్లో చేయి గుర్తుల్లో ఉన్న ఏ రాష్ట్రం అన్నా, ఇంకా 25 రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు పింఛన్ ఇస్తే చూపించమన్నారు ఎక్కడన్నా, రాజస్థాన్ గుజరాత్లో. నాన్న 2016 ఇస్తున్నాం, రోడ్లకు ఇస్తున్నాం, కరెంటుకి ఇస్తున్నాం, రైతులకు ఇస్తున్నాం. ఏదో ఒక తొవ్వ తొవ్వ అంటే ఒక ఏడాది రైతులకు ఇచ్చే రైతు బంధు బాఫీ అయితే తొవ్వ ఇప్పిస్తారు. మరి బంజేమంటారా నడువను ఒక్కసారి? మన ప్రాధాన్యత కొంత ఉంది, ఇది కూడా చెప్తాం.